లైఫ్ వస్తుందనేది మనం ఆలోచిస్తే ఇలా ఉండాలి. అంటే మన భూమి ఒక ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు మన సౌర కుటుంబంలోనే మనం తీసుకుంటే సూర్యుడి తర్వాత బుధుడు ఉంది, అక్కడ లైఫ్ లేదు, ఎందుకంటే టెంపరేచర్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అదేవిధంగా శుక్రుడి మీద కూడా మీకు లైఫ్ లేదు, ఎందుకంటే అక్కడ కూడా చాలా హీట్ అనమాట. ఒక పక్కకు మరి భూమి దగ్గరికి వస్తే లైఫ్ ఉంది, మరి భూమికి అవతల అంగారకొండ చూడండి మీరు. అంగారకొండ అక్కడేమో మైనస్ మినిమం టెంపరేచర్ వచ్చేసి -35 డిగ్రీస్. సో అక్కడ కూడా లైఫ్ ఉండే అవకాశం ఏమిటిదని అంటే హిమాలయాల్లో ఆంజనేయ స్వామి వారు కనిపించారలా ప్రత్యక్షం అయ్యారండి. అది ఎవరికి కనిపించారు, మరి ఒకరికే ఎందుకు కనిపించారు, తక్కువ వాళ్ళందరికీ ఎందుకు కనిపించలేదు, వీటన్నిటికీ సమాధానం లేవండి. ఎవరికో కనిపించిందని ప్రతి గుళ్ళని పెట్టారు. అది మీరు చూసారో లేదు, అది ఒక తోక పెట్టుకుని ఒక పుస్తకం చదువుతున్న బొమ్మ ఒకటి ఉంటుంది, అది ఎవరికో కనిపించిందంట ఆ ఫోటో. వాళ్ళు తీసారంటే ఆ ఫోటో ప్రాచుర్యం పొందింది, ప్రతి గుళ్ళోనే ఉంది భారతదేశంలో అది. మరి అదేమిటో ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అంటే ఇలా గ్రహాంతరవాసులు ఎక్కడి నుంచి డీకోడ్ చేయగలుగుతారు? ఇప్పుడు ఈవెన్ వాటికన్లో కూడా లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది, మొత్తం క్రిస్టియానిటీకి బేస్ అనేది వాటికన్ అని. వాటికన్లో అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా, మరి గ్రహాంతరవాసులు ఉంటే మరి వాళ్ళ మతానికి మన మతానికి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అనే యాంగిల్లో కూడా ఒక పెద్ద డిస్కషన్ జరిగింది. బ్రదర్ కాస్మలాంగో అని చెప్పేసి ఉన్నారండి అక్కడ వాటికన్లో, ఒక అబ్జర్వేటరీ ఉంది. సో వాళ్ళ పర్యవేక్షణలో ఇది జరిగింది. అంటే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, ఒకవేళ ఉంటే మనం దాన్ని బ్రదర్ లాగా ట్రీట్ చేయాలి, అంటే భగవంతుడు సృష్టించిన జీవులే అని అనుకుని మనం ఏ విధంగా అయితే భూమి మీద ఉన్న ప్రతి జీవులు మనం బ్రదర్ అండ్ సిస్టర్గా అనుకుంటున్నాం, దాన్ని కూడా అలా అనుకోవడం మంచిది, ఆ దానివల్ల ఏదో ప్రమాదం ఉంటుందని చెప్పడం అనేది మంచిది కాదనేది వాళ్ళు నిదర్శనాలు ఇచ్చారండి. సో ఈ గ్రహాంతరవాసులు అనేవాళ్ళు ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ మీమాంసే మిగిలిపోతుంది.